కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ కోడలి రంగురంగుల సమోసాలు కామలే బైల్ దేరావా హా అత్తమ్మ అంత రెడీ అయిపోయింది ఇక వెళ్ళడమే ఆలస్యం అందరూ వచ్చే టైం ఏంది నువ్వు వెళ్ళకపోతే కస్టమర్స్ ని మిస్ అవుతాము కస్టమర్స్ ని మిస్ అవడమా అది జరగని పని నా సమోసాలు అలవాటు పడ్డవారు అక్కడ వెయిట్ చేయాల్సిందే నేను వచ్చేవరకు ఏంటో అంత ధైర్యం నీకు మరి కోమలియ మజాకానా ఆ సెంటర్లో నేను చేసినట్టు సమోసాలను ఎవరూ చేయలేరత్తమ్మా సూర్యకాంతం మనసులో ఇది సంపాదిస్తుందని దీనికి ఎంత పొగరో నేను దేనికి పనికిరాననే గదా దీని అర్థం చెప్తా నాకంటూ రోజొత్తదిగా అప్పుడు చెబుతా దీని పని మీ కొడుకింటికొస్తే పంపించండి అత్తమ్మా నాకు కొంచెం సహాయంగా ఉంటారు సరే వస్తే పంపిస్తాలే అలా రాజేష్ ఇంటికొచ్చాక సూర్యకాంతం కోమలి దగ్గరికి పంపింది వచ్చారా ఏంటి ఈరోజు ఇంత లేట్ అయింది నీకు తెలుసు కదా షాపింగ్ కావాల్సిన సామాన్ తేవాలంటే ఎక్కడికో వెళ్ళాలి అక్కడికి వెళ్ళొచ్చే లోపు లేట్ అయింది మనిద్దరం ఒకే వ్యాపారం చేయడం దానిపై వస్తున్న డబ్బు దేనికి సరిపోవట్లేదండి అవును కాని ఇప్పుడు మాత్రం ఏం చేయగలం నువ్వే చెప్పు మీరు వేరే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది ఇద్దరం కలిసి కష్టపడితే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కదా సరేలే దీనిపై వచ్చే ఆదాయం కొన్ని రోజులు దాచిపెడదాం ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టు చేద్దాంలే సరేనండి ఇక కోమరిని చూడ్డానికి వాళ్ళ అమ్మా నాన్నలు సూర్యకాంతం ఇంటికి వస్తారు అమ్మ కోమలి ఎలాగున్నావు బాగున్నానమ్మా అమ్మా కోమలి ఎక్కడికు బయలుదేరుతున్నట్టున్నావు సెంటర్లో అమ్మడానికి వెళ్తున్నానమ్మా నువ్వు అమ్మడం ఏంటమ్మా నువ్వు చదువుకున్న చదువేంటి నువ్వు చేస్తున్న పనేంటి ఇంకా ఆపుతావమ్మా నేను మన ఇంట్లో దర్జాగా పెరిగిన మాట నిజమే కాని నేనిప్పుడు ఒకరింటి ఆడపిల్లని వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోవాలి ఇక్కడ నేను రాణిలాగానే ఉన్నాను అది కాదు కోమలి వాళ్ళు నీతో పని చేయించడమేంటి ఇప్పుడిది నా ఇల్లు నా భర్త అత్తమ్మ మావయ్య నన్ను బంగారులా చూసుకుంటున్నారు వచ్చారు నన్ను చూడ్డానికే కదా నాలుగు రోజులు ఉండండి రకరకాల వంటలు వండి పెడతాను అంతేకాని ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడకండి ఇదంతా విన్న సూర్యకాంతం తన మనసులో ఇలా అనుకుంటుంది నా కోడల బంగారో గయ్యాలని ఇన్ని రోజులు నా కోడలను అర్థం చేసుకోలేదు అది ఎదుగుతూ నన్ను ఎక్కడ పనికి మలదాన్లా జోత్తుందా అన్న ఆలోచనే తప్ప మా కుటుంబం అని అందరి గురించి కష్టపడుతుందని నేను అర్థం చేసుకోలేపోయాను అప్పట్లో పెళ్లి సంబంధం ఉందని బాలని వాళ్ళని ఇల్లుని చూసి అసలు మాకు పిల్లని ఎత్తారా అని భయపడ్డా కాని ఆశ్చర్యంగా కామ్లి మా వాణి చేసుకుంటానని చెప్పింది అది నేను మర్చిపోయా ఇప్పుడు నేను ఎదుదల చూస్తున్నా తప్పించి తన కష్టాన్ని చూడడం లేదు మా కుటుంబం కోసం వాళ్ళ అమ్మా నాన్న మాటలు కూడా పట్టించుకోవడం లేదు నిజంగా నా కోడలు బంగారం అని అనుకుని కోమలి అమ్మా నాన్నలతో సూర్యకాంతం ఇలా అంటుంది నా కోడల్ని బంగారులా చూసుకుంటున్నాం ఏదో రాజరంపాలు పెట్టినట్టు మాట్లాడతారేంటి అయ్యో అలా ఏమీ లేదులేండి తప్పుంటే మన్నించండి ఇంక మేము వెళ్ళొస్తాం అంటూ కోమలి అమ్మా నాన్నలు వెళ్ళిపోయారు కొన్ని రోజులు గడిచాక కోమలి సమోసాల బండి పక్కనే పోటీగా ఇంకో బండి వచ్చింది ఆ బండి రావటంతో కోమలి వ్యాపారం పడిపోయింది కోమలికి ఏం చేయాలో అర్థం లేదు ఒకరోజు భర్తతో ఏవండి చూసారా ఈ వ్యాపారం బాగా జరిగితే మరొక వ్యాపారం చేద్దామనుకున్నాం కాని ఇంతలో ఇలా జరిగింది ఇక సమోసాల వ్యాపారం ఆపేద్దామా కోమలి నీకేమన్న పిచ్చా సమోసా వ్యాపారం మానేస్తావా ఎవరో వచ్చారని మనమెందుకు మన వ్యాపారాన్ని ఆపేయటం దీన్ని ఇంకా పెరిగేలా చూద్దాం ఏదో ఒకటి ఆలోచిద్దాం సరేనా సరేనండి ఇలా కోమలి రాజేష్ సూర్యకాంతం ముగ్గురు ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోని పక్కింటి శాంతమ్మ అక్కడికి వచ్చింది ఏంటి సూర్యకాంతం ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు అవును శాంతమ్మ కోడల సమోస వ్యాపారం దెబ్బతిన్నట్టుంది మా బండి పక్కనే కొత్తగా వ్యాపారం చేస్తున్నారు అతని బండి వల్ల మా వ్యాపారం దెబ్బతిన్నట్టుగా ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఓ సింతేనా సరే మీరు కొత్తగా రంగురంగుల సమోసాలు అమ్మండి అప్పుడు బాగుంటది కదా రంగురంగుల సమోసాలా అదెలా అంటే రంగులు వాడి సమోసాలు చెయ్యాలి ఇప్పుడే వస్తా అని చెప్పి శాంతమ్మ ఇంటికి వెళ్ళి ఫుడ్ కలర్స్ అని చెప్పి తీసుకొచ్చి కోమలికిచ్చింది ఇదిగో ఫుడ్ కలర్సు వీటితో సమోసాలు చెయ్యి నీకు బాగా లాభాలు వస్తాయి ఈ రంగురంగుల సమోసాల ఆలోచన ఏదో బాగుందే సరే ఒకసారి ట్రై చేద్దాం అవి ఫుడ్ కలర్స్ కావు అందులో కెమికల్స్ కెలిపా వీటితో మీరు సమోసాలు చేసి అమ్మితే ఇక మీ పని అయిపోయినట్టే మీరు చేసిన సమోసాలు తిని బండి దగ్గర ఉన్న వాళ్ళంతా వాంతులు చేసుకుంటారు తర్వాత మీరు మళ్ళీ వ్యాపారం చేయకుండా చేస్తారు అని శాంతమ్మ మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది ఎప్పుడు రాని ఎందుకు వచ్చింది సరే వచ్చింది అనుకున్నాం కాని మనకు ఉపయోగపడే ఐడియా ఎందుకిస్తది దీనిలో ఏదో మరమం ఉంది ఇక కోమలికి డౌట్ వచ్చి ఆ ఫుడ్ కలర్స్ ని ఓపెన్ చేసి వాసన చూస్తుంది కోమలికి కెమికల్ స్మెల్ వస్తుంది మీరు చెప్పింది నిజమే అత్తమ్మా ఇవి ఫుడ్ కలర్స్ కావు కెమికల్స్ వీటితో సమోసాలు చేస్తే వాంతులు చేసుకుంటారు మన కస్టమర్స్ చెప్పాను కదా మనం ఎట్టా నాశనం అయిపోవాలని ఆ శాంతమ్మ కోరుకుంటుంది మీ కోడలుండగా అలాంటిదేమీ జరగదు ఆ శాంతమ్మ రావడం మనకి ఒక మంచి జరిగింది రంగురంగుల సమోసా అనే ఐడియా నాకైతే కొత్తగా అనిపించింది ఈ ఆలోచన ఇలా రంగురంగుల సమోసాలు అమ్మితే తప్పే ఉంది అంటే ఈ కలర్స్ తోనే రంగురంగుల సమోసాలు చేసి అమ్ముతా అని చెప్పాను కానీ ఈ కలర్స్ వాడతానని చెప్పలేదు కదా అత్తమ్మ మరి అట్టాగే రంగులు వాడతా కానీ అది ఆరోగ్యానికి మంచిదైన రంగు ఎట్టాగా ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ పేస్ట్ చేసి కలుపుతాను పచ్చరంగు కోసం కొత్తిమీరని పేస్ట్ చేసి కలుపుతాను ఇక ఎరుపు రంగు కోసం బీట్రూట్ వేస్తా ఇలా కూరగాయలు వాడి రంగురంగులు తయారు చేసి సమోసాలు చేస్తాను వామో ఈ నెడియాలని తల్లో ఎట్టాగున్నాయమ్మా ఇక్కడ మీ కోడలత్తమ్మా ఇలా సూర్యకాంతం కోడలు కోమలి అనుకున్నట్టే కూరగాయలతో పేస్ట్ చేసి వాటితో రంగురంగుల సమోసాలు తయారు చేశారు కోమలి ఆ సమోసాల బండి దగ్గర సమోసాలమ్మా సమోసాలు రంగురంగుల సమోసాలు ఆరోగ్యానికి మంచివైన సమోసాలు మా దగ్గర అమ్మిన సమోసాలు ఎక్కడా అమ్మరు మా బండి దగ్గర గనక తింటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు ఇలోగా సెంటర్కొచ్చిన శాంతమ్మ అమ్మయ్యా వీళ్ళు నేను అనుకున్నట్టే రంగురంగులు సమోసాలు తయారు చేశారు ఇంకా సేపట్లో వీళ్ళందరూ తిని వాంతులు చేసేసుకుంటారు అవును నేనే కదా వీళ్ళకి ఫుడ్ కలర్స్ ఇచ్చాను ఒకవేళ అక్కడున్న కస్టమర్ వాంతులు చేసుకుంటే నా దగ్గరికి గొడవ కొత్తారేమో ఈ అత్తాకోడల్లో ఇట్లా జరగకుండా ఉండాలంటే నేనే వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా సమోసాలు ఏమని అడుగుతా అప్పుడు నేను కూడా గొడవ పడవచ్చు అంటూ శాంతమ్మ కోమలి బండి వద్దకు వెళ్ళింది వచ్చిన కస్టమర్లు కోమలి ఇచ్చిన సమోసాలు తిని చాలా బాగున్నాయని చెప్పి ఇంకా కొనుక్కుంటూ ఉంటారు ఇదంతా చూస్తున్న శాంతమ్మ ఏంటి వీళ్ళకి లేదు ఒక్కసారి నేను కూడా రుచొస్తాను అని ఒక రెండు సమోసాలు తింటుంది కొంచెం సేపటికి వాంతులు చేసుకుంటుంది అది చూసిన సూర్యకాంతం కోమలితో ఇలా అంటుంది అమ్మ కోమలే అదేంటి అందరు బాగానే ఉన్నారు కదా మన సమోసాలు తిని కానీ శాంతమ్మ వాంతులు చేసుకుంటుంది ఏంటి అత్తమ్మా ఇచ్చిన రెండు సమోసాల్లో నేను ఫుడ్ కలర్స్ వాడు చేశాను అందుకే గారికి వాంతులు అవుతున్నాయి ఇది విన్న సూర్యకాంతం చెప్పిన కోమలి ఇద్దరు నవ్వుకుంటారు ఈ విధంగా వీళ్ళని మోసం చేయాలనుకున్న శాంతమ్మే ఇబ్బందుల బారిన పడుతుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అత్తాకోడళ్ళ కుండకూల అత్తగారు సూర్యకాంతం ఎప్పుడూ చేసి పంపించిన తన కూతురు గురించే ఆలోచించేది అదే ఇంట్లో అయ్యో సరిగ్గా నా భార్య చూడటం లేదు అని తెలిసినా కూడా భయంతో నోరు మెదపలేని భర్త రామారావు మా అమ్మ ఇలానే అంటుంది ఇక మారదు అని నిర్ణయించుకున్న కొడుకు రాజేషు అత్తగారిని ఎలా అయినా మార్చాలి అనుకునే కోడలు కోమలి ఉంటారు ఒకరోజు సూర్యకాంతంలే ఈ రోజు ఏం వండుతున్నావు రసం అన్నం కూర రోజు వండినట్టే అత్తమ్మా అదిగా అదే ఈరోజు స్పెషల్ ఏమి లేదా ఈరోజేమైనా మీ పుట్టినరోజా ఏంటి మీకేం కావాలో చెప్పండి చికెన్ మటన్ చేపలు రొయ్యలు పనీర్ మంటల దానా అది నోరా లేకపోతే టేపిరికాడా ఉయ్యమ్మో నిన్ను గది పెంచుడు నో అది బుద్ధి తక్కువ అయ్యో అత్తమ్మ అలా అంటారేంటి మిమ్మల్ని నేను నెగ్గగలనా ఏదైనా మీ తర్వాతే నేను ఇది నన్ను తిడతుందా పొగడుతుందా ఈరోజు ఏదైనా స్పెషల్ చెయ్యి నా కూతురు వస్తుంది అదేంటత్తమ్మా మీ కూతురు వెళ్ళి వారం కూడా అవ్వలేదు మళ్ళీ వస్తుందేంటి అయినా ఏంటి నీ ఉద్దేశం నా కూతురు నా ఇంటికి రాకూడదా ఏంటి ఇది నా కూతురిల్లు వస్తా ఉంటది పోతా ఉంటది ఈవిడి గురించి తెలుసుకూడా చూడు తప్పు నాది ఆయన ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలీదు ఈవిడి గారు మాత్రం హంగామా చేస్తారు నేను ఆ ఉద్దేశం తనలేదత్తమ్మా ఒక ఆడపిల్ల పండక్కో పబ్బానికో వస్తే బాగుంటుంది ఇలా అస్తమానూ వస్తే బాగోదత్తమ్మా నాకు తెలిసే నీకు కుళ్ళు నా కూతురికి వాళ్ళ అత్తగారు పంపించినట్టు నే నిన్ను మీ వారింటికి పంపించడం లేదు అందుకే కదెట్టా మాట్లాడుతున్నావు ఈవిడత్త కాదు గయ్యాలి కాంతం ఈవిడిది నోరా మూసిన్నదే ఆ సరే అత్తమ్మా మీరే చెప్పండి ఏమన్నమంటారు బిర్యానీ జెయ్యి అదంటే నా కూతురికి ఇష్టం సరే అత్తమ్మా పక్కింటి శాంతమ్మ వాళ్ళ వచ్చింది ఏంటి కాంతం సంతోషంగా ఉన్నావు ఏంటి విషయం నీ కూతురు వస్తుందా నీకలా తెలుసు తెలుసులే చూస్తున్నాం కదా ఆయన అంత ప్రేమ పనికిరాదమ్మా ఎంత ముద్దు చేతే మాత్రం ఎత్తి మీద కూర్చుంటది వచ్చి నువ్వు కూడా అట్ట అంటే ఎట్ట శాంతమ్మ నా కోళ్ళు అట్టాగే అంటది దాన్ని తిట్టు ఊరుకోబెట్టె నువ్వు కూడా నా చిన్ననాటి మిత్రురాలివి నీకు తెలీదా చెప్పు నా గురించి అంత తెలుసు కదా నీ గురించి అంత తెలుసు కనుక ఎట్ట మాట్లాడుతున్నాను నువ్వు కోపిష్టవని అందరూ అనుకుంటారు కానీ నీ మనసు వెన్నా అది నాకు తెలుసు పెళ్ళయ్యాక ఆడపిల్ల ఎక్కువగా అత్తగారింట్లోనే ఉండాలి కన్నవారింటికొస్తే చులకన అయిపోతుంది అవును నువ్వు చెప్పింది నిజమే మొన్న నీ కూతురి ఇంటికెళ్ళా చాలా సంతోషంగా ఉంది కానీ అత్తతో సరిగ్గా మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాకున్నావు అని అడిగితే మా ఉంది కదా ఈవిడి మీద కోపం వచ్చినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తానని చెప్పింది నీ కూతురు అలా అందంటే నువ్వు చేసిన గారాబం వల్లే నేన జరుగుతుందని ఊహించలేదు కూతుర్ని ముద్దు చెయ్యి తప్పులేదు అంతేగాని ఎక్కువగా కాదు నువ్వు అలా చూడడం వల్ల నీ కూతురు బాధ్యత తప్పిపోతుంది తనకి చిన్న విషయానికి కూడా ఆ ఉంది కదా అనే ధైర్యంతో ఉంటది తను స్వతహాగా ఏమీ చేసుకోలేదు నువ్వు చెప్పింది అర్థమైందిలే ఎక్క నుండి నేను కూడా మారతాను సరే ఇక నేను ఎల్లొస్తాను అమ్మా కోమలి నువ్వు చెప్పింది ఇప్పుడు ఏం చేస్తాం నాకు ఒక మంచి ఐడియా ఉంది రండి మీ చెవులో చెప్తా నీ ఐడియా బాగుందే ఈసారి వచ్చినప్పుడు అదే చేద్దాం ఇక సూర్యకాంతం కూతురు శ్రీవాణి వచ్చింది అమ్మా ఎక్కడున్నావు బాగా ఆకులు ఇస్తుందమ్మా ఏం ఏంటి శ్రీవాణి వచ్చావా నువ్వు తినడానికి రసమో అన్నమో కూర వండింది కోమలి అదేంటమ్మా వస్తానని చెప్పి ఎన్నో రకాలు చేయిస్తూ ఉంటావు కదా ఇప్పుడేంటి కొత్తగా రసం అన్నం కూర ఇంట్లో పరిస్థితి బాగాలేదులే డబ్బులు అందుకే ఇలా చేయించా అమ్మ కొత్తగా మాట్లాడుతుందేంటి ఈరోజు అయ్యో అమ్మా ఏమైంది నాకు కొంత డబ్బులు అవసరమమ్మా ఉంటే ఎత్తావా అప్పుడు శ్రీవాణి తల్లితో ఇలా అంటుంది అయ్యో అమ్మా నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు పనుంది నేను ఇంటికి వెళ్ళిపోతా వస్తానులే అని రాకపోయినా సరే ఫోన్ వచ్చినట్టు నటించి వెళ్లిపోతుంది చూసారతమ్మా మీ కూతురు వ్యవహారం ఏ ఆడపిల్లైనా అత్తారింటికి వెళ్ళి అత్తవాళ్ల గురించి ఆలోచిస్తుంది మీ కూతురు కూడా అంతే మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు ఎప్పుడు నేను మీకు ఇద్దరు చెప్తానని అనుకుంటూ ఉంటారు కానీ నేను ఏది చెప్పినా మీ మంచి కోసమే చెప్తూ ఉంటానత్తమ్మా నువ్వు చెప్పింది నిజమే కామలి ఈ రోజు నాతో మాట్లాడుతుందని నా కూతురట్ట అనుకోలేదు పోనీలే నాకు ఒక ఐడియా వల్ల ఈ విషయం తెలిసింది అమ్మా ఎండాకాలం వస్తుంది కదా ఈ ఏడాది మనం ఎండలు భరించగలమా ఉన్న ఒక కూలరు శ్రీవాణి బట్టికి వెళ్ళిపోయింది ఇప్పుడు అడిగి తీసుకురాలేంగా ఇప్పుడు కొందామంటే కూలర్ రేట్లేమో బాగా పెరిగిపోయినాయి ఏం చేద్దాం ఒక పని చేద్దాం అత్తమ్మా ఈ వేసవి కాలం మనమే కూలర్ పెట్టుకోవడమే కాకుండా కూలర్ వ్యాపారం కూడా చేద్దాం ఇదేదో బాగుందే కోమలి లాగా అయినా తలకి రాసుకోవడానికి నూనె లేదంటే వంటకు నూనె కావాలన్నారంట నీళ్ళు అంటోడే ఆయన ఈ వేసవ కాలంలో కూలర్ రేటు ఎంత చెబుతాడో అసలు కొనగలమో లేదో అని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వేమో ఏకంగా కూలర్ల వ్యాపారమే పెడతానంటాను నేను చెప్పింది ముందు పూర్తిగా వినండి అత్తమ్మా చెప్పు మనం కూలర్ వాడతాం అలానే కూలర్లు కూడా తయారు చేసి అమ్ముదాం నీకు అసలు బుర్ర పనిచేస్తుందా లేక మతిపోయి మాట్లాడుతున్నావా అయ్యో అత్తమ్మ ఫస్ట్ నేను చెప్పనివ్వండి మీకు మట్టికుండ కదా దాని విలువ ఎంత ఉంటుంది చాలా తక్కువే ఉంటది ఇప్పుడు గురించి ఎందుకే ఎందుకంటే మట్టికుండతోనే మనం కూలర్స్ తయారు చేద్దాం మీ కొడుకు ఎలాగో మెకానికే కదా పాడైపోయిన వస్తువులుంటాయే అందులో మిషన్ తీసి కూలర్ అతికించి కరెంటు కూడా ఇస్తే తక్కువ రేటుతో కూలర్ మనకే కాకుండా అందరికీ దొరుకుతుంది నీ తెలివితేటలకి హ్యాక్ సాపేకోవాలా ఇట్లాంటి ఆలస్ నీకెట్ట వచ్చింది మనం వింటుంటాం కదా అత్తయ్య వేసవ కాలంలో కుండలో నీరు తాగడం అలానే మట్టి కుండలో నీరు నుంచి ఎండాకాలంలో దాహం అన్న వారికి ప్రభుత్వమే నీరు అందిస్తూ ఉంటుంది మట్టి కుండలో నీరు మంచిదైతే మట్టి కుండలో గాలి కూడా మంచిదవుతుంది కదా ఇప్పుడున్న ఈ కాలుష్య జీవితంలో స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుంది అదే ఆ కూలర్ వాడితే మట్టి కుండుకున్న మట్టి వల్ల చల్లటి గాలందుతుంది అలాగే ఆ మట్టి వాసన వల్ల మన బుర్రలు కూడా హాయిగా ఉంటాయి నువ్వు చెప్పింది నిజమే కోళ్ళ ఆ కూలర్ వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం స్వచ్ఛమైన గాలికి గాలి అదొక్కటే కాదత్తమ్మా ఈ వేసవి కాలంలో చాలా రేట్లు పలికే కూలర్లు కొనే శక్తి లేని అందరూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి తక్కువ రేటుకి మనం కూలర్లు గనక అందిస్తే వాళ్ళకి తక్కువ రేట్లకి కూలర్లు వచ్చినట్టు ఉంటది మనకి వ్యాపారము జరిగినట్టు ఉంటది అలా సూర్యకాంతం కోడలు కోమలి కుండలతో కూలర్లు తయారు చేసి అమ్మటం మొదలు పెడతారు వీళ్ళ తెలివికి ఊరంతా ఆశ్చర్యపోతుంది అలా ఆ వేసవి కాలంలో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కోమలి అమ్మే కుండ కూలర్లు కొనుక్కుంటారు పెద్ద పెద్ద షాపులున్న వ్యాపారాలు కన్నా ఈ అత్తా కోడల కూలర్ల వ్యాపారం ఆ వేసవి కాలంలో బాగా జరిగింది ఇది వాళ్ళటి కదా కుండ కూలర్ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే